కౌతాల మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల సీనియర్ నాయకులు ఉలిగయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. మొదటగా వందల మంది కార్యకర్తల నడుమ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర నాయకులు సురేష్ నాయుడు మాట్లాడుతూ నిరుపేదల ఆకలి రైతుల కష్టం చూడలేక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. పేదవాడు రెండు పూటల భోజనం చేయాలనే సదుద్దేశంతో 2 రూపాయలకే కిలో బియ్యం అందజేసిన మహనీయుడని, భారతదేశ చరిత్రలో తెలుగోడి ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనుడు, నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావేని కొనియాడారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో వాల్మీకి ముద్దుబిడ్డ, ప్రజలు మెచ్చిన నాయకుడు ఉలిగయ్యను మంత్రాలయం నియోజకవర్గం నుంచి గెలిపించి శాసనసభకు పంపిస్తామని, తెలుగుదేశం పార్టీ జెండా 100కి 100% ఎగురవేస్తామని తెలిపారు. టీడీపీ సీనియర్ నాయకుడు ఉలిగయ్య మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి డబ్బులకు లొంగకుండా మా మీద అభిమానానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నిస్వార్థపు వందలాది మంది కార్యకర్తలకు నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామలింగ సతీష్ నాయుడు, సిద్దప్ప, గోవిందు, చంద్ర, నీలకంఠరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశంలో తెలుగుదేశం పార్టీని పట్టే మొగాడ్లేనని చెప్తాడు ధైర్యంగా. 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు ఈరోజు. మొన్న ఆ రోజు అసెంబ్లీలో అంత ధైర్యంగా వచ్చి మన ఈరోజు బయటకు వచ్చి నేను సీఎం అయిన తర్వాతే బయటికి లోపలికి వెళ్తానని అడుగు పెడతానని చెప్పి ఎందుకు చెప్పాడు? మన అందరి మీద నమ్మకం. అందుకే మనం అందరూ చెప్తున్నాను, సీనియర్లను గౌరవిద్దాం, రెండు మాటలన్నా అనిపించుకుందాం, మనది ఎదిగే వయసు, ఎదిగే క్రమంలో వాళ్ళ సలహాలు కానీ సూచనలు కానీ అన్నీ తీసుకుందాం, భేదాభిప్రాయాలు అందరం పక్కన పెట్టిద్దాం. మొన్నే చూసాం ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందనేది. మండలిలో మనం 3కి 3 కొడతామని అసలు అనుకోలేదు. యాక్చువల్ 2 కొడతాం, రాయలసీమది కొడతాం అనుకున్నాము, ఉత్తరాంధ్రలో కొడతాం అనుకున్నాం. కానీ కంచుకోటకున్న నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లాతో కలిపి ఒంగోలు జిల్లాలో ఉన్న పట్టుభద్ర ఎమ్మెల్సీని మనం సొంతం చేసుకున్నామంటే, ఈరోజు కడపలో పోయింది, నెల్లూరులో పోయింది, వాడు ఊహించేది తనకు బలమైన ఉన్న జిల్లాలు. మహాపురుషుడు, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న ఆయన ఏ ఉద్దేశంతో స్థాపించాడో, బడుగు బలహీన వర్గాల కోసం, పేదవాళ్ళు ఆకలితో అలమటిస్తుంటే పెద్దమదారి వ్యవస్థల్లో చిక్కుకున్న ఈ పేదవాడిని విముక్తి చేయాలనే ఉద్దేశంతో పార్టీని స్థాపించాడు. ఆ రోజే పేదవాడికి ఉండడానికి ఇల్లు, తినడానికి అన్నము, కట్టుకోవడానికి బట్ట అనే ఉద్దేశంతో పార్టీని ముందుకు నడిపించాడు. అప్పుడే 2 రూపాయల కిలో బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళే ఆశయ సాధన కోసం ఆయన 9 నెలలు కష్టపడి పార్టీని అధికారంలో తెచ్చిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగు వాళ్లను